తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మేడం, మీ పేరు? ప్రియా. ఎక్కడండి వచ్చారండి? రాజమండ్రి లోకల్. ఎట్లా ఉంది రాజమండ్రి? ఇంత ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? చాలా డెవలప్మెంట్ అయితే ఉంది, చాలా బాగుంది. యాక్చువల్గా డెవలప్మెంట్ అంటే ఏమొచ్చాయి? ఇంత ముందు ఏం లేవు, ఇప్పుడు ఏం కొత్తగా ఏమొచ్చాయండి? ఈ కంబల్ చెరువు పార్క్ కంప్లీట్గా రెనోవేట్ అయ్యింది. తర్వాత అక్కడ వాకర్స్ రోడ్ దగ్గర ఈట్ స్ట్రీట్ ఇవన్నీ కూడా వెరీ నైస్. యాక్చువల్లీ హ్యాపీ స్ట్రీట్ నెక్స్ట్ రోడ్స్ ఒకటి చాలా బాగా చేశారు. మాకు మెయిన్ హ్యాపీ యాక్చువల్లీ ఈ పార్కులు, వీటికన్నా కూడా రోడ్స్ మెయిన్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో అవి మాత్రం చాలా బాగా చేశారు యాక్చువల్లీ. ఇవన్నీ కూడా డెఫినెట్గా లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఎవరి ద్వారా అయిందంటే ఇంప్రూవ్మెంట్? ఎంపీ భరత్ గారే చేశారు. ఆయన ఏం చేయడు, ఆయన సినిమా స్టార్ అంటుంటారు కదా. డెఫినెట్గా ఎవరికన్నా ఆ ఇదైతే ఉండాలి కదండి. ఇప్పుడు చేస్తుంటే ప్రాజెక్ట్ చేసుకోవాలి కదా, చేసుకుంటేనే కదా అందరికీ తెలిసేది. సో ఆయన మార్క్ డెవలప్మెంట్ కనిపిస్తుంది అంటారు? డెఫినెట్గా. ఎలా ఉండేది రాజమండ్రి అంటే 5 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? చాలా చేంజ్ ఉంది. ఏంటంటే కాయిన్ కట్ సైడ్ ఇటు సైడ్ అన్నట్టు ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. ఇంతకుముందు ఎంపీస్ కన్నా కూడా ఈయన చాలా బాగా చేశారు. తను ఏం చెప్పిందో మొత్తం అంతా ఇట్స్ ట్రూ. ఇంకా అంతకు మించి చెప్పడానికి మురళీమోహన్ గారు ఉండేవారు కదా, చాలా సీనియర్. లాభం లేదండి, ఆయన ప్రాపర్టీస్ డెవలప్ చేసుకున్నాడు, అంతవరకే అమ్మేసుకుని వెళ్ళిపోయాడు అంతవరకే. మరి ఈయన భరత్ గారు, ఈయన బాగా చేస్తున్నాడు. ఆయన నార్మల్గా చూస్తుంటారు కదా, మీరు రాజమండ్రి కదా, ఆయనది అంటే అందరికీ హెల్ప్ చేస్తుంటారా లేకపోతే ఆయన రిజర్వ్డ్గా ఉంటారా అని? పర్వాలేదు, అందరికీ హెల్ప్ చేస్తారు. ఆయన రచ్చబండ కానీ అప్పుడు పెట్టారు కదా, ఇట్ ఈస్ సో యూస్ఫుల్ యాక్చువల్గా. ఆయన అక్కడ దగ్గరుండి కేసెస్ అన్నీ, నేను అప్పుడు బెల్జియంలో ఉండేదాన్ని, బట్ అవన్నీ నాకు ఎలా తెలిసిందంటే ఆయన ఎఫ్బి అవన్నీ చూడడం వల్ల అలా తెలిసిందనమాట. నో, ఆయన ఏదో చేస్తున్నారు అని అట్లీస్ట్ ఆ ఇదైతే ఉంది. బాగా చేస్తున్నారండి. అంటే నేను ఎంత డెవలప్ చేశాను ఎంపీగా ఉండి లాస్ట్ 3 ఇయర్స్లో, కరోనా కోవిడ్ 2 ఇయర్స్ పోయింది, 3 ఇయర్స్లో ఎంత చేశాను, ఎమ్మెల్యే అయితే ఇంకా బాగా డెవలప్ చేస్తాను అనేసి ఆయన చెప్తున్నాడు. మరి నమ్ముతారా ప్రజలు ఆ విషయాన్ని? నమ్ముతారని అనుకుంటున్నాను. వాళ్ళే గెలుస్తామంటున్నారు ఈసారి? లేదు, ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న మూలాన అలా అనుకుంటున్నారు జనాలు. కాకపోతే ఎందుకంటే ఇవన్నీ చేశారు కాబట్టి నేను ఇది చేశాను అని చూపించుకొని అడిగితే ఇట్ ఈస్ 100% హీఈస్ ఎలిజిబుల్. ఓకే, మిగిలిన వాళ్ళు అంటే కష్టం. హైదరాబాద్ చూసుంటారు, ఇప్పుడు రాజమండ్రి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ అంటే? అంటే అంత సిటీతో మనం కంపేర్ చేయడానికి లేదు, జస్ట్ ఈ విధంగా అయినా సరే అవుతుంది అనుకున్నారా ఇంతకుముందు ఎప్పుడైనా? లే, బాగుంది, వెరీ నైస్ యాక్చువల్లీ.